దసరా ఉత్సవాల ఆఖరి రోజు శుక్రవారం కృష్ణానదిలో కనకదుర్గమ్మ నదీ విహారంలో సందిగ్ధత నెలకొంది. కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతుండటంతో రేపు తెప్పోత్సవం నిర్వహించాలా లేదా అనే దానిపై దుర్గగుడి అధికారులు డైలమాలో పడ్డారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 100 క్యూసెక్లకు పైగా అవుట్ఫ్లో కొనసాగుతోంది. కృష్ణానదిలో వరద ఉధృతి తగ్గితేనే తెప్పోత్సవానికి అనుమతులిస్తామని ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. దసరా ఉత్సవాల ఆఖరి రోజు శుక్రవారం కృష్ణానదిలో కనకదుర్గమ్మ నదీ విహారంపై సందిగ్ధత నెలకొంది. కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతుండటంతో రేపు తెప్పోత్సవం నిర్వహించాలా లేదా అనే దానిపై దుర్గగుడి అధికారులు డైలమాలో పడ్డారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 100 క్యూసెక్లకు పైగా అవుట్ఫ్లో కొనసాగుతోంది. కృష్ణానదిలో వరద ఉధృతి తగ్గితేనే తెప్పోత్సవానికి అనుమతులిస్తామని ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. తెప్పోత్సవానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ చెప్పండి. తేజస్విని, విజయదశమి దసరా నవరాత్రోత్సవాల ముగింపు రోజున విజయదశమి రోజున దుర్గామల్లేశ్వర స్వామి తెప్పోత్సవం జరుగుతుంది. ఆ రోజు ఈ ఏడాది ఒకటి కోవిడ్ నిబంధనలు, అలాగే మరో పక్క కృష్ణానది వరద నీరు కావచ్చు. తర్వాత 1,03,000 క్యూసెక్ల నీరు ప్రకాశం దారి నుంచి దిగువ డిశ్చార్జ్ చేయడంతో ఒకసారి తెప్పోత్సవం నిర్వహణ అనేది కొంత కష్టమైన పని అయినా కూడా దాన్ని ఫార్మల్ గా చేసి చూపించడానికి మాత్రం అధికారులు నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ అలాగే దుర్గగుడి సంబంధించిన అధికారులు కలిసి మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే ఏదైతే ఆగమ శాస్త్రం సంబంధించిన నియమ నిబంధనలు ఉన్నాయో వాటికి అనుగుణంగా ఒక పంచి మీద ఈ ఉత్సవాన్ని జరిపేందుకు కూడా నిర్ణయించారు. అంతేకాకుండా ఎవరైతే విజిటర్స్ ఎవరు విఐపీలు ఎవరు కూడా నదిలోకి విహారంతో పాటు వెళ్లకుండా, అలాగే ఎవరు కూడా నదులు కూడా ఎక్కడ బయట నుంచి కూడా గుమ్మగూడకుండా చూడకుండా అయితే మాత్రం చేస్తారు. ప్రతిసారి కూడా దాదాపు 1,000 మంది భక్తులు అక్కడికి ఉత్సవాలు చెప్పొచ్చు చూసారు. ఈసారి ఇటువంటిది ఏం లేకుండా కేవలం ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు ప్రత్యేక పూజలు ఆ చెప్పోత్సవంలో అమ్మవారిని అలాగే సుబ్రహ్మణ్యం ఇద్దరిని కూడా చెప్పలో పంటలో తీసుకొచ్చి అక్కడ పూజలు నిర్వహించే కూడా అలాగే ప్రతి ఏడాది కూడా అక్కడ 3 సార్లు అంతరాహంలో సుబ్రహ్మణ్య చెప్పాలి అక్కడ నిధి విహారం చేస్తారు. అయితే అటువంటి ఏమి లేకుండా ఈసారి కేవలం ఫార్మల్ గా పూజలు మాత్రమే అక్కడ చేసేందుకు అయితే మాత్రం అధికారులు నిర్ణయించారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ గాంధీ.